అంటే తన మృత్యువే. తన శరీరం ఎప్పుడు పడిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అటువంటిది భగవంతుని చేత ఒక గొప్ప వరాన్ని పొందినటువంటి వాడు భీష్ముడు. పరమేశ్వరుడు అన్న మాటకు అర్థం కన్నతండ్రియే పరమేశ్వర స్వరూపంగా ఉంటాడు. యజుర్వేదంలో రుద్రాధ్యాయం అష్టమానువాకంలో ఈ విషయాన్ని చెప్తూ కంటి ముందు కనపడేటటువంటి తండ్రి ఈశ్వర స్వరూపమే అని నమస్సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమశంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో నమస్తారాయ నమశంభవే చ మయోభవే చ అంటారు. నమశంకరాయ చ మయస్కరాయ చ. తండ్రియే ఈశ్వరస్వరూపంతో శివస్వరూపంతో ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుని యొక్క అనుగ్రహముగా స్వచ్ఛంద మరణ వరమును పొందినటువంటి వాడు భీష్ముడు. మహానుభావుడు. లోకంలో తన మృత్యువు తనకి తెలిసి ఉంటే అంతకన్నా గొప్ప వరం ఇంకొకటి ఉండదు. ఎందుచేత అంటే ప్రాణి చక్క పెట్టేసుకుంటాడు వ్యవహారాలని. ముఖ్యంగా ఊర్ధ్వలోక గమనమునకు కావలసినటువంటి పుణ్యకర్మాచరణమును చేసుకుంటాడు. కానీ మనుష్య ప్రాణులందరికీ కూడా ఇబ్బంది ఎక్కడా అంటే వాళ్ళకి తమ శరీరం ఎప్పుడు పడిపోతుందో తమకు తెలియదు. కానీ భీష్ముడు ఒక్కడికే వరం, నీకు స్వచ్ఛంద మరణం కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. అయినా ఆయన ప్రాణములతో ఉన్నంతకాలము ధర్మమును ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే వేదప్రోక్తమైనటువంటి ధర్మమును నిరంతరము ఆచరించి చూపించినవాడు కాబట్టి ఆచార్యుడయ్యాడు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే వేదమును చదువుకుని ఉండి వేదాంతర్గతమైనటువంటి ధార్మిక నియతి తెలిసి ఉండి కేవలము రావణాసురుళ్ళ తెలుసుకుని ఉండడము కాకుండా తెలుసుకున్న దాన్ని అనుష్ఠించిన వాడెవరో, తూచా తప్పకుండా అనుష్ఠించిన వాడెవరో ఆయనని ఆచార్యుడు అని పిలుస్తారు. ఆచార్యుడు మనకి మార్గదర్శకుడు. మనం వేదం చదవక్కర్లేదు, చదవద్దని నేను అంటలేదు. వేదం చదవకపోతే, స్మృతిని చదవకపోతే ఆచార్యుని యొక్క జీవితము ఎలా ఉందో పరిశీలనం చేయాలి. ఆచార్య అన్నప్పుడు నేను వైష్ణవుల గురించి చెప్తున్నానని మీరు అనుకోకూడదు. ఆచార్యుడు అంటే ఏమిటి అంటే వేదం చదువుకుని ఆచరించి చూపించిన వాడిని ఆచార్య అని సంబోధన చేస్తారు. శంకరాచార్య, పరమాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, ద్రోణాచార్య, ఈ శబ్దాలన్నీ అందుకొచ్చాయి. భీష్ముల వారు వేదంలో చెప్పబడిన విషయాన్ని ఎంత తూచా తప్పకుండా పాటించిన వాడంటే ఆయన ఒకసారి శంతన మహారాజు గారికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే ఇంత గొప్ప కొడుకు నాకు పుట్టాడన్న సంతోషంతో శంతన మహారాజు గారే మళ్ళీ తన యొక్క శరీరాన్ని దేవతల యొక్క అనుమతితో పొంది వచ్చి నిలబడి దర్భల మీద పెడుతున్న పిండాన్ని చేతిలో పెట్టమని చెయ్యి చాపాడు. భీష్ముడు అన్నాడు, నీవు నా తండ్రివే, నీవు నా ఎదురుగుండా కనపడినా చేయి చాపినా పిండాన్ని నేను నీ చేతిలో పెట్టకూడదు. అది వేదధర్మం. శరీరం విడిచిపెట్టిన తర్వాత పిండాన్ని దర్భల మీద పెట్టాలి. అందుకని నేను దర్భల మీద పెడతాను తప్ప నీ చేతిలో పెట్టనన్నాడు. అంతగా ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి మహాపురుషుడు. సంధ్యావందనానికి వేళ్ళైపోతే నీళ్లు దొరకకపోతే యుద్ధభూమిలో మట్టి తీసి అర్ఘ్యమిచ్చాడు తప్ప సంధ్యావందనం మాననటువంటి కృతార్థులు. అంతటి మహానుభావుడు భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు మహాభారతంలో ఒక పెద్ద కాంతిపుంజం, ఒక వెలుగు. అసలు మహాభారతం చదవడం మొదలుపెట్టినటువంటి వాళ్ళు శాంతి పర్వంతో ప్రారంభం చేస్తారు. శాంతి పర్వం అంతా భీష్మాచార్యుల వారి యొక్క ఉపదేశం. లోకానికి ధర్మరాజును అడ్డుపెట్టి ఎన్నో ధర్మాలని ఆయన ఉపదేశం చేస్తాడు. అందుకే శాంతి పర్వం బాగా చదువుకుంటే అనేక విషయాలు అవగాహనలోకి వస్తాయి. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. తన శరీరములో కొట్టబడినటువంటి బాణములని శయ్యగా తల్పముగా స్వీకరించాడు. స్వీకరించి తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము వరకు వేచి ఉన్నాడు. వేచి ఉండి తదనంతరము తన శరీరములో ఉండేటటువంటి ప్రాణాల్ని ఉపసంహారం చేశాడు. అది కాలి బొటన వేలు దగ్గర నుంచి వెనక్కి లాగాడు.
లాగి చిట్ట చివర ఆ ప్రాణాన్ని హృదయమునందు నిలబెట్టాడు. నిలబెట్టి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనము కోసమని వీచి ఉన్నాడు. కృష్ణ పరమాత్మకి తెలుసు, పరమేశ్వరుడికి తెలుసు, ఎక్కడెక్కడ తన భక్తులు తన గురించి విశేషమైనటువంటి ఆర్తితో ఉంటారో అక్కడక్కడికి పరమేశ్వరుడు ఏ సమయానికి చేరుకోవాలో ఆ సమయానికి వాళ్ళని అనుగ్రహిస్తాడు. అందుకే ధర్మరాజాదులను తీసుకుని కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్న అంపశయ్య దగ్గరికి వెళ్ళారు. కట్టెదుట పరమేశ్వర దర్శనం చేస్తూ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి పరమేశ్వరుని యందు తన జీవన జ్యోతిని ప్రవేశపెట్టినటువంటి మహాపురుషుడు భీష్ముడు కృష్ణుణ్ణి తన కళ్ళ ఎదుట చూస్తూ ప్రార్థన చేశాడు. అప్పుడే విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా లోకానికి అందింది. ఆయన కృష్ణుడి వంక చూసి ప్రార్థన చేశాడు. మా ఇంట్లో ఒక శ్రీకృష్ణ భగవానుడి యొక్క మూర్తి ఉంటుంది, దానికి నేను చెయ్యని అలంకారం, ఎందుకంటే అది గుప్తాధిపత్యం, నా భార్యే దానికి అలంకారం చేసుకుంటుంది, అది నన్ను చెయ్యనివ్వదు, ఎందుకంటే దానికి అంత ప్రీతి, తనే చేస్తుంది రోజు. కానీ నెలలో ఒక 4 రోజులు నాకు తప్పనిసరి పరిస్థితుల యొక్క ప్రభావం చేత లభిస్తుంటుంది అవకాశం, నేను చేస్తుంటాను అలంకారం. నేను ఆయనకు అలంకారం చేసినప్పుడు నాకు మొట్టమొదట జ్ఞాపకం వచ్చే పద్యం ఇదే జ్ఞాపకానికి వస్తుంటుంది, భీష్ముడు చేసిన పద్యమే గుర్తొస్తుంది. ఎంత గొప్పగా ఆవిష్కరించాడంటే మహానుభావుడు, త్రిజగన్మోహన నీల కాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయం చీరెడు వన్యకాడుమది నావేశించు నెల్లప్పుడున్ అంటాడు. అసలు నిజంగా ఎంత గొప్ప ప్రార్థన చేశాడో. ప్రార్థన అన్న మాటకి అర్థాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రార్థన దేని కొరకు చేస్తారు అంటే భగవంతుని యందు నిరతిశయమైనటువంటి ప్రీతి కలిగిన వాడు పరమేశ్వరుణ్ణి వర్ణించి ప్రార్థన చేస్తాడు. ప్రారబ్ధము దురితము రూపములో వచ్చి కాలములో నలిపేసి దుష్ట ఫలితాల్ని ఇచ్చేటప్పుడు మనకి తెలియదు కనుక పరమేశ్వరుణ్ణి ఆదుకొమ్మని అడగడానికి ప్రతిరోజు ప్రారంభం దేంతో చేస్తారంటే విష్ణునామముతోటే ప్రారంభం చెయ్యాలి. రోజు విష్ణునామముతో ఎందుకు ప్రారంభం చెయ్యాలి అంటే జాగృత అంటాం, ఇంద్రియములు తెలివిలోకి వచ్చిన స్థితి, ఆయనకి అధోక్షజుడు అని పేరు. ఇంద్రియములన్నీ కూడా విష్ణువు చేత శాసింపబడుతుంటాయి, అందుకే ఏకాదశి 11 ఇంద్రియములను పరమేశ్వర పరం చేస్తారు ఆ తిథి నాడు ఉపవాసంతో. ఏకాదశి అంత గొప్పదవడానికి కారణం అటువంటి విష్ణువు అనుగ్రహము ఇంద్రియములు తెలివితో ఉండడం. ఈ ఇంద్రియములతో నేను ఏ దుర్వార్త వినకూడదు, ఈ ఇంద్రియములతో నా మనసుకి బాధ కలిగేటటువంటి ఏదీ నేను చూడకూడదు, నా ఇంద్రియములు పరమశాంతితో పరమేశ్వరుని యొక్క ఆరాధన యందు మగ్నము కావాలని కోరుకుంటారు కనుక నిద్ర లేవగానే నోటి వెంట ప్రకటనముగా పైకి రావలసినటువంటి మాట 3 పర్యాయములు కేవలము శ్రీహరి 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 అంటూ లేవాలి తప్ప ఎంత తన కులదైవమైనా వీరొక నామమును పలికి లేవడాన్ని శాస్త్రం అంగీకరించదు. నేను శివభక్తులను కావచ్చు, నాకు కులదైవం పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, కానీ నేను నిద్ర లేచేటప్పుడు మాత్రం శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. నేను ఎంత గొప్ప వైష్ణవుడనైనా కావచ్చు, నేను ఎంత లక్ష్మీనారాయణ ఆరాధకుడనైనా కావచ్చు, నిద్రపోయేటప్పుడు 11 శివనామము చెప్పి నిద్రపోవాలి. అందుకే పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోతే శివాష్టోత్తరాన్ని పారాయణ చేసుకుంటూ ఉండాలి, శివనామములను తిప్పుతూ ఉండాలి. ఆయన స్వల్పకాలిక లయకారకుడు, నిద్రాకాలిక సుఖమునిచ్చుటకు అధికారి పరమేశ్వరుడు. కాబట్టి రాత్రి పగలు ఈ రెండింటిని శివకేశవ పరంగా ఒక రోజుని పూర్తి చెయ్యాలి. కాబట్టి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేయబడతాడు. దేనికి ప్రార్థన చేయబడతాడు? కామ్యము కొరకు కాదు, పరమభక్తి చేత భగవంతుని యొక్క రూపగుణ విభూతులను వర్ణిస్తారు. భీష్ముడు మహాభక్తుడు పరమేశ్వరుడికి, కృష్ణ తత్వమును ఎరిగినటువంటి వాడు, అందుకే ఆ కృష్ణ స్వరూపాన్ని వర్ణన చేశాడు. త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప అన్నాడు.
ఆయన శరీరం నుండి ఒక కాంతి వస్తూ ఉంటుంది. అది నీలకాంతి. సంస్కృతంలో నీలం అంటే తెలుగులో నలుపు అని. నల్లటి కాంతి కలిగినటువంటి వాడు. నలుపుకి కాంతి ఎక్కడుంటుంది? నలుపుకి కాంతి ఉండదు, నలుపు కాంతిని మింగేస్తుంది. మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరం నల్లగా ఉంటే ఆ నలుపుకు కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడు తెల్లగా ఉంటాడు కాంతి అంటే అర్థం ఉంది. కృష్ణుడికి కాంతి ఎలా ఉంటుంది అంటే కాంతి అంతర్లీనము. ఈ లోకంలో శాశ్వతమైన స్థితిని ఒక వస్తువు పొందింది అని చెప్పడానికి రెండుగా మారినప్పుడే, ఒకటి బొగ్గైపోవాలి. ఏ వస్తువు అయినా కాలి బొగ్గైపోయింది అనుకోండి, ఇంకా ఆ వస్తువు చిట్ట చివరి స్థితికి వెళ్ళిపోయింది. అందుకే నల్లగా ఉన్నవన్నీ విష్ణు స్వరూపాలు అనడం వెనక అర్థం ఏమిటంటే ఇంకా అంతకన్నా మారడానికి ఇంకొకటి లేదు అంత శాశ్వతత్వం. పరమశివుడు విభూతి పూసుకుంటాడు అన్నదానికి అర్థం ఏంటంటే ఇంకా బూడిదైంది, ఇంకంతకన్నా అవడానికి ఉండదు. రెండిటి చేత శాశ్వతత్వాన్ని చెప్తారు. ఆ నల్లనితనంలో చల్లనితనం ఉంది. నల్లని మబ్బుకు ఎటువంటి కాంతి ఉంటుందో ఆయనకు అటువంటి కాంతితో ఉంటాడు. త్రిజగన్మోహన నీలకాంతి, మూడు లోకములను కప్పేస్తుంది ఆ కాంతి. అసలు ఆ స్వరూప దర్శనమైనంత మాత్రము చేత మనసు అంత చల్లపడుతుంది. కాబట్టి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్లా. తెల్లవారుజామున సూర్యబింబం ఉదయిస్తుంది. తెల్లవారుజామున ఉదయించేటటువంటి సూర్యబింబాన్ని అనుభవించడం జీవితంలో రావాలి. తెల్లవారుజామున ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం దగ్గరికి వెళ్ళి అబ్బా ఎంత బాగుందో అనకూడదు. అస్తమిస్తున్న సూర్యబింబాన్ని చూసి అబ్బా ఎంత బాగుందో అనొచ్చు. ఉదయిస్తున్న సూర్యబింబం సమయంలో ఏ కారణం చేతనైనా నిద్రపోతే ఒక్కరోజో రెండు రోజులో క్షమార్పణ ఉంది. అసలు సూర్యాస్తమయంలో నిద్రకి క్షమార్పణ లేదు. రెండు సంధ్యల యందు మార్పు వేరుగా ఉంటుంది శాస్త్రంలో. ప్రాభాతకాలమునందు ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి అబ్బా ఎంత అందంగా ఉందో అని అనకూడదు. ఎందుకంటే మందేహులన్న రాక్షసులు అడ్డుపడతారు. ఆయన అధికారమున్నవారు విడిచిపెట్టినటువంటి అర్ఘ్యజలముల చేత కొట్టబడి సూర్యబింబం ఉదయిస్తుంది. అందుకని అప్పుడు మొదట ఎర్రటి బింబం వస్తుంది. ఆ తర్వాత అది మెల్లిగా రంగు మారి పసుపచ్చటి రంగులోకి మారుతుంది. అసలు ఆ పసుపు మీరు చూడాలి. అది మీకు మామూలుగా ఇలా తాడేపల్లిగూడెం లాంటి ఊళ్ళోనూ లేకపోతే ఏలూరులోనూ దొరకదు ఆ బింబం. ఆ బింబం చూడాలి అంటే ఏ కన్యాకుమారో విశాఖపట్నమో అలాంటి చోటే చూడాలి. ఎందుకంటే అది సముద్రంలోంచి వస్తేనే మీకు తెలుస్తుంది. సముద్రంలోంచి రాకపోతే మీరు పట్టుకోలేరు ఆ రంగులు. ఎందుకంటే ఆ రంగులో ఉన్నాడని ఎలా తెలుస్తుందంటే సముద్రం మీద చారిక పడుతుంది, పెద్ద చారిక. అది రంగు మారుతుంది. ఆ రంగు మారడంలో తెలుస్తుంది, పెద్ద బంగారు తీగ పెట్టినట్టు వచ్చేస్తుంది. అంత పచ్చర్తి రంగులోకి మారతాడు. పోతనగారు రామచంద్రమూర్తి అనుగ్రహంతో అటువంటి దర్శనాలు పొందిన మహానుభావుడు. అందుకని ఆయన అంటారు ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్లా. తెల్లవారుజామున ఉండేటటువంటి నీరజ బంధు అంటే నీరజము అంటే నీటి ఎందు పుట్టిన తామర పువ్వుకి బంధువు సూర్య భగవానుడు. పచ్చని సూర్యబింబం ఎలా ఉంటుందో అటువంటి పచ్చని ఉత్తరీయమును వేసుకుని ఉన్నవాడు. ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారబింద మతిసేవ్యంబై విజృంభింప. ఆ నల్లని అలకలంటారు. ఆ ముంగురులు ముఖం మీద పడ్డాయి, అందమైనటువంటి తలకట్టు. ఆ వెంట్రుకలు నుదురు మీద పడినటువంటి అద్భుతమైన స్వరూపంతో ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నీలాలక వ్రజ ముఖ వజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడు మది నావేశించు ఎల్లప్పుడూ. ఎప్పుడూ అర్జునుడితో ఉండడానికి ఇష్టపడేటటువంటి మా కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నా మనసును ఆవేశించుగాక. ఇది భక్తి అన్న మాటకు అర్థం. దీన్ని శరణాగతి అంటారు. నేను ఈశ్వరుడి పాదములు పట్టుకుంటాను ఒక ఎత్తు, ఈశ్వరుడు నా మనసుని పట్టుకుని ఉండాలి ఒక ఎత్తు.
ఆయనే నన్ను పట్టుకోవాలి, నేను ఆయన్ని పట్టుకోవడం కాదు. అంటే శరణాగతి. అటువంటి రూపం నా మనసుని ఎప్పుడూ పట్టుకుని ఉండాలి. అర్జునుడితో కలిసి ఉన్నటువంటి ఆ కృష్ణుడు అన్నప్పుడు సారథి అని, పార్థసారథి. పార్థసారథి స్వరూపాన్ని వాంఛిస్తోంది భీష్మాచార్యుల వారి మనస్సు. ఎందుచేత? ఆయన మనసులో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుణ్ణి కృష్ణుడు రక్షించడం కోసం కిందకి దిగి వచ్చేసినటువంటి విశేషం ఆయన మనసు మీద ముద్రపడిపోయింది. ఆ ముద్రపడిపోయినటువంటి కారణం చేత ఆ మాటలు అంటున్నాడు. నిజానికి అర్జునుడు ఎప్పుడో పడిపోవాలి కురుక్షేత్రంలో. అర్జునుడి రథము ఎప్పుడో కాలిపోవాలి కురుక్షేత్రంలో. కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అందరూ తెగటారిపోయిన తరువాత, ఒకనొకనాడు కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి పిలిచి రథం ఎక్కమని రథాన్ని దూరంగా తీసుకెళ్ళి, అర్జున రథంలో నీవి ఏ సామాగ్రులున్నాయో అవన్నీ తీసేసుకో, అన్నీ తీసేసుకున్నాను బావా, దూరంగా వెళ్ళి నించో, వెళ్ళి నించున్నారు. పైన హనుమ వంక చూసి, హనుమ మీరు ఇక వెళ్ళిపోండి పతాకం మించి, హనుమ వెళ్ళిపోయారు. అర్జున ఇక ఈ రథంతో నీకేం పని లేదు కదా, ఏం లేదు బావా. ఆయన ఒక్కసారి ఆ రథంలోంచి కిందకి దూకారు, భగ్గున కాలిపోయింది రథం. తెల్లబోయాడు అర్జునుడు, ఇదేమిటి బావా అలా కాలిపోయింది రథం అన్నాడు. బావా యథార్థమునకు ఈ రథం ఎప్పుడూ కాలిపోయింది. భీష్మాచార్యుడి వంటి మహాపురుషుడు ప్రయోగించినటువంటి అస్త్రముల ధాటి ఎందు కాలిపోయింది. అది కాలిపోతే నువ్వు కాలిపోతావని కాలిపోకుండా నేను ఆపాను ఆ రథాన్ని. యుద్ధం అయిపోయిన తర్వాత కాలిపోయిన దాన్ని ఇప్పుడు కాలిపోనిచ్చానన్నాడు. అది భీష్ముడికి తెలుసు ఆ రహస్యం. కృష్ణ పరమాత్మ ఆ రథం మీద ఉండి ఉండకపోతే నేను ప్రయోగించిన అస్త్రములకు అర్జునుడి రథం ఎప్పుడో కాలిపోయింది. పార్థసారథి అయి కాపాడినవాడు ఆయన. అందుకే ఎత్ర యోగేశ్వర